धरणी न्यूज़ जनन कोसम निजन कोसम सामान्य गुंता आईटी शाखा प्रिंसिपल सेक्रेटरी जयेश रंजन गारु गौरवनीयुलु हैंडलूम्स एंड टेक्सटाइल्स सेक्रेटरी शैलजा रामय्यर गारु गौरवनीयुलु इंडस्ट्रीज कमिश्नर मानिक राज गारु गौरवनीयुलु टीएसआईआईसी मैनेजिंग डायरेक्टर నరసింహారెడ్డి గారు వెంకట నరసింహారెడ్డి గారు గౌరవనీయులు ఈ సేవా డైరెక్టర్ గారు ఈఎస్డి డైరెక్టర్ సెక్రటరీ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ డైరెక్టర్ గారు జయేష్ రంజన్ గారు వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇండస్ట్రీస్ ఐటీ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య అధికారులు పాత్రికేయ మిత్రులు పరిమితంగానే ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది లేకపోతే నిజానికి ఈసారి మనం సాధించిన పురోగతి ఈ సంవత్సరం నిజానికి మనం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సాధించిన పురోగతిని చాలా పెద్ద ఎత్తున నిజానికి సెలబ్రేట్ చేసుకోవాలి సంబరమైన ఒక వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలి ముందు అనుకున్నాము ఇండస్ట్రీ దిగ్గజాల సమక్షంలో జాతీయ స్థాయిలో ఉండే పెద్దల్ని కూడా ఆహ్వానించి వారి సమక్షంలో ఈ రిపోర్టును విడుదల చేసి ముఖ్యంగా తెలంగాణలోని పారిశ్రామిక రంగం తెలంగాణలోని ఐటీ రంగం తెలంగాణలోని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ చేనేత మరియు జౌలి ఏ రకంగా ముందుకు పోతుందనేది ప్రకటిద్దాం అనుకున్నాం కానీ కరోనా నేపథ్యంలో రెండవ దశ రెండవ వేవ్ కూడా ఉన్నది కాబట్టి చాలా పరిమితంగానే చేద్దామన్న ఉద్దేశంతో ఈ లిమిటెడ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం మీకు ఆ రెండు రిపోర్ట్స్ కూడా మీకు ఇప్పుడే అందజేస్తాము ఇంతకుముందే జయేష్ రంజన్ గారు చెప్పినట్టు ఆ నివేదికల్ని ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయలేదు ప్రతిపక్షాలు అడగలేదు ఎవరు అడగలేదు కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి గవర్నెన్స్ అంటే ఏ రకమైన పురోగతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉందని చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జూన్ 2 కొద్దిగా అటుగానో ఇటుగానో వార్షిక నివేదికల్ని విడుదల చేస్తూ వస్తూ ఉన్నాం అందులో ఒకటి మాత్రం పక్కగా చెప్పొచ్చు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ అన్నిటికంటే లేటెస్ట్గా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ మరి ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతూ ఉంది దానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత వారి విధానాల రూపకల్పనలో వారు తీసుకునే చొరవ విధానాలు రూపొందించిన తర్వాత వాటి అమలులో వారు చూపెట్టే పట్టుదల దీనికి కారణమని చెప్పి ముమ్మాటికి చెప్పక తప్పదు దానికి సమర్థవంతమైన అధికార గణం తోడైనప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా టీం ఏదైతే ఉందో గత 6-7 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి అంటే ఒక మంత్రి వల్లనో ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి వల్లనో మాత్రమే కాదు డెఫినెట్గా దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ ద టీమ్ అందరం కూడా కలిసికట్టుగా జయేష్ రంజన్ గారు శైలజ గారు మాణిక్ రాజ్ గారు నరసింహారెడ్డి గారు వెంకటేశ్వరరావు గారు ఇంకా చాలామంది అధికారులు ఒకరిద్దరు కాదు వారి కింద ఇంకా దర్ ఇస్ అ హైరార్కీ ఆఫ్ ఆఫీసర్స్ హు హావ్ బీన్ వర్కింగ్ వెరీ డిలిజెంట్లీ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎందుకంటే నేను ఇది 7వ సంవత్సరం మంత్రిగా కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ యొక్క జిఎస్డిపి ద జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ 2021 వాజ్ అబౌట్ 9.78 ల్యాక్ క్రోర్స్ నిజానికి చెప్పాలంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి డ్యూరింగ్ కోవిడ్ ఫెల్ బై 1.26% అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ విచ్ ఇస్ అంటే 2011-12 తీసుకుంటే బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇండియా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇండియన్ జీడిపికి మనకి చూసినట్టయితే GDP has contracted at almost 8%. Government of India, country as a whole, తీసుకుంటే GDP has contracted at 8%. కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి. The resilience of Telangana economy was aided, of course, with the vision, with the commitment of Honorable Chief Minister to very important sectors such as agriculture and allied sectors. మొత్తం agriculture, వ్యవసాయం మరి వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి
దాదాపుగా 20.9% గత సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ద షేర్ ఆఫ్ తెలంగాణస్ ఎకానమీ నేషనల్ జీడిపి హెస్ గాన్ అప్ బై 26 బేసిస్ పాయింట్స్ టు 5.0% యాజ్ అగెన్స్ట్ 4.74% లాస్ట్ ఇయర్. 2019-20లో 4.74% ఉంటే 26 బేసిస్ పాయింట్స్ పెరిగి 5%. తెలంగాణ జనాభా తీసుకుంటే భారతదేశంలో మనం 2.45 or 49% అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్ 2.49 అనుకుంటాను, మేబీ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్, బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈస్ 5%. అంటే మన జనాభాకి రెట్టింపు స్థాయిలో మనం కాంట్రిబ్యూషన్, ఈ భారతదేశం యొక్క ఎకానమీకి జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ అనదర్ టెల్లింగ్ ఇండికేటర్, వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ స్టేట్స్ ప్రోగ్రెస్, జీడిపి ఎంత పెరిగింది అనే దానికంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది కూడా చూడక తప్పదు. ఈరోజు తెలంగాణ భారతదేశంలో భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సగటు ఆదాయం, తలసరి ఆదాయం చూస్తే కేవలం 127,768 రూపాయలు మాత్రమే. భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768, కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం 227,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1,00,000 రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ద ప్రైమరీ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 20.6%, సెకండరీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 19.1%, అండ్ టెర్షరీ సెక్టర్ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు 60.3% టు ద జిఎస్విఏ ఫర్ 2020 and 2021. Without said, now I'll move away from the numbers a bit and now I'll tell you a little bit more about my departments. ఏ రకంగా ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రం యొక్క పురోగతికి కూడా దోహదపడిందనే విషయాన్ని కూడా నేను చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఐటీ సెక్టర్ యొక్క అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా నేను మీకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ హ్యాస్ బీన్ గ్రోయింగ్ ఎట్ అ ఫినామినల్ పేస్ ఇన్ ద లాస్ట్ 7 ఇయర్స్, ఎస్పెషలీ ద ఐటీ సెక్టర్ అండ్ ఇండస్ట్రీ సెక్టర్. మనం పోయిన సంవత్సరం కూడా తీసుకుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ, లాస్ట్ ఇయర్ నంబర్స్ తీసుకుంటే 19-20 అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 1,28,000 crores. బట్ ఐఎమ్ డిలైటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ పాండమిక్ ఆల్సో, పోయిన సంవత్సరం మొత్తం ఎంటైర్ ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ ఇండస్ట్రీ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. పోయిన సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు మనం మాట్లాడుకునే 8 నిమిషం దాకా కూడా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ హెస్ బికమ్ ద న్యూ నార్మల్. లాస్ట్ ఇయర్ వైల్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 1,28,000 crores, దిస్ ఇయర్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ వీ హవ్ టచ్డ్ ద న్యూ హై ఆఫ్ 1,45,522 crores ఇన్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ హెస్ సీన్ మోర్ దెన్ డబుల్ ద ఎస్టిమేటెడ్ యావరేజ్ నేషనల్ గ్రోత్ రేట్. తెలంగాణ భారతదేశం యొక్క గ్రోత్ రేట్తో పోలిస్తే, దేశం యొక్క నేషనల్ గ్రోత్ రేట్తో పోలిస్తే ఐటీ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో మనది డబుల్ గ్రోత్ రేట్ ఉందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ ద ఎంప్లాయ్మెంట్, ఏ పిల్లలైతే చదువుకుని ఉద్యోగాలు కావాలని తహతహలాడుతుంటారో వారికి సంబంధించి ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ, ఈవెన్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ తెలంగాణ హ్యాస్ గ్రోన్ బై ఆల్మోస్ట్ 8%, 7.99% టు రీచ్ ద కరెంట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ సెక్టర్ ఇన్ తెలంగాణ ఇస్ 6,28,615. We grew by 8% even during this pandemic. We have added 46,489 new jobs to the state of Telangana in the IT and ITES sectors during 2020 and 2021. And I'm also told by my friends at STPI, the SEZ and NASSCOM that this is significantly higher than national average, which is close to 2%. Akkada 2% unte man daggara 8% undi jatiya sagatu employment vishayamlo 2% మాత్రమే ఉంది, కానీ తెలంగాణలో అది 8% ఉందనే మాటను కూడా, ఇది నేను చెప్తున్న మాట కాదు, నా కవిత్వం కాదు, ఎస్టీపీఐ నాస్కామ్ వాళ్ళు చెప్తున్న మాట, తెలంగాణ ఏ రకంగా వేగంగా ముందుకు పోతుందో దీన్ని బట్టే చెప్పవచ్చు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జస్ట్ టు పుట్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బ్యాక్ ఇన్ 2013-14 అవర్ ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాజ్ ఓన్లీ 57,000 crores, అండ్ ఇన్ ద లాస్ట్ 7 ఇయర్స్ యూ లుక్ అట్ ఇట్ now we are at 1,45,626 crores. So you can estimate the kind of growth rate we've had
but just to give you a number, just to put a number on that, the compounded annual growth rate, CAGR as it is called, of the state of Telangana has been 14.25% over the last 7 years. Now, this is how the state has progressed under the dynamic leadership of our Honorable Chief Minister Sri KCR Garu. Vari nayakatvamlo atu agriculture kani, irrigation kani, power sectors kani, gramina prantalu kani, oka vaipu dusukoni potunnayi, danto patu itu samantaranga ఇటు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, పట్టణాభివృద్ధి కానీ, పారిశ్రామికాభివృద్ధి కానీ, ఐటీ పురోగతి కానీ సమాంతరంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ఇస్ ఎ యునిక్ మోడల్ బికాస్ ఇటు కొంత అటు గ్రామీణ ప్రాంతాలు రూరల్ అర్బన్ డివైడ్ అని మాట్లాడతారు, డిజిటల్ డివైడ్ అని మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ డివైడ్ అనేది లేకుండా, వ్యత్యాసం అనేది లేకుండా అన్ని రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్న ఒక అరుదైన రాష్ట్రంగా తెలంగాణను మనం చెప్పుకోక తప్పదు. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల జరుగుతూ ఉందనే మాటని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జస్ట్ పుట్ అగైన్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బికాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ తెలంగాణ, నాట్ జస్ట్ ఇండియా, నాట్ జస్ట్ ఎనీ అదర్ స్టేట్, బట్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ విషయమే తీసుకుంటే పిల్లలకి ఇది కూడా తెలవాలి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఆశిస్తున్న యువతకు కూడా చెప్పాలి. ఐటీ రంగంలో తెలంగాణలో మన రాష్ట్రం ఏర్పడేనాడు 3,23,000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా వారికి కొలువులు ఉండేది, 3,23,000 మంది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, 7 ఏళ్ల తర్వాత, ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ నెంబర్ ద నంబర్ హ్యాస్ ఇంక్రీస్డ్ టు 6,28,615. అంటే రెట్టింపు అయింది, 3,27,23,000 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. అంటే 95-96% గ్రోత్ ఇది. దిస్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ హెస్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ several challenges, a new state, aa tarvata stabilization, aa tarvata pandemic. In spite of all of this, the sector has been growing and has been creating great deal of employment. And remember, each direct job in IT sector leads to at least 2.5 indirect jobs. Oka pratyaksha upadhi kalpinchagaligithe, oka pratyakshanga oka kalu kalpiste, daniki dadapu 2.5 retlu indirect employment kuda create avutundi. Dani meeda aadharapade హాస్పిటాలిటీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇతరత్ర సేవా రంగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్రియేట్ ఐటీ అండ్ ఐటీఈఎస్ సెక్టర్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే 20 లక్షల పై చిలుకు మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారనే మాటని నేను మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాను. అండర్ ద గైడెన్స్ అండ్ అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, వీ బ్రాట్ ఇన్ అ రెవల్యూషనరీ ఇండస్ట్రియల్ పాలసీ కాల్డ్ ఎస్ TSIPass. నో TSIPass ఇస్ అ స్టోరీ దట్ I need not repeat. Government of India has recognized it on several forums. Industry has recognized it and has lauded it as a model for the entire country. It has facilitated, TSIPass has facilitated ever since its inception, has facilitated more than 2,14,951 crores of investment, creating a direct employment of 15.6 lakh jobs. Indulo almost 75% of these investments have been already commercialized, operationalized. That is the more important thing. And I'm also happy to share with you, mukhyamantri gar eppudu maaku cheptu untaru, your existing investor is your biggest brand ambassador. Evaraithe mee rashtramlo already pettubadi pettunnalo pettunnaro varini meer sariga chusukunte, variki saraina sevalu meer andiste, vare meeku ati pedda ambassador ga maartaru ani cheppi KCR gar maaku eppudu cheptu untaru maa department ki. The reason why I'm mentioning this, enduku cheptunnanu ee maata ante, తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పర్సంటేజ్ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ 80% మంది మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. HSIL అని ఒక కంపెనీ ఉంది, హెడెడ్ బై సందీప్ సోమాని గారు. హీ వాజ్ ఆల్సో ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫికీ, నేషనల్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన. హిందుస్థాన్ శానిటరీ వేర్ లిమిటెడ్ అనుకుంటాను కంపెనీ మొత్తం పేరు. వారు తెలంగాణ రాకపూర్వం ఈ ప్రాంతంలో వారిది 2 ఫ్యాక్టరీలు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరొక 6 ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టారు. 8వ ఫ్యాక్టరీ మొన్నే ఇక్కడ పెట్టారు. అంటే దానివల్ల మీకు అర్థమవుతుంది, రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్టిమనీ టు ఎనీ గవర్నమెంట్స్ ప్రొయాక్టివ్నెస్ అండ్ ఎనీ గవర్నమెంట్ సక్సెస్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రియలైజేషన్. అండ్ తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ జస్ట్ దట్. ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 TSIIC, the Telangana State Industrial Infrastructure Corporation, has developed 10 new industrial parks and allocated about 810 acres of land to 453 industries
అండ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ నెంబర్స్ ఇంకా ఐ వోంట్ బోర్ యూ టూ మచ్ విత్ దట్ బట్ టిఎస్ఐసి హెస్ బీన్ ప్లేయింగ్ ఎ స్టెల్లర్ రోల్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. హైదరాబాద్ని మీరు వివిధ ర్యాంకింగ్స్ కూడా చూసినట్టయితే తెలంగాణ యొక్క ఈకో సిస్టమ్ కానీ ఇక్కడ పారిశ్రామిక పురోగతి కానీ చూసినట్టయితే మనం చెప్పుకోవడమే కాదు మన జబ్బలు మనమే జరుచుకోవడం కాదు వివిధ ర్యాంకింగ్స్లో కూడా మనం ఈరోజు అగ్రభాగానే ఉన్నాం. హైదరాబాద్ హెస్ బీన్ ర్యాంక్ నెంబర్ వన్ ఇన్ ద థర్డ్ అండ్ లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ఎఫ్డిఐస్ ఏరోస్పేస్ సిటీస్ ఆఫ్ ద ఫ్యూచర్ 2020-2021 ర్యాంకింగ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ టాప్ 10 ఏరోస్పేస్ సిటీస్ ఇన్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ బై ఎఫ్డిఐ ఇంటెలిజెన్స్.com. ఇట్స్ ద డివిజన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ టైమ్స్ గ్రూప్. వారు నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్కి ఏరోస్పేస్ రంగంలో వారు మనకి కితాబ్ ఇచ్చారు. తెలంగాణ హెస్ బీన్ ర్యాంక్డ్ థర్డ్ ఇన్ ద నేషన్ వైడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఫర్ ద ఇయర్ 2019. We lost it by a whisker, the top spot, but we'll strive to make sure that we get back right on top. Telangana ranks fourth in the Niti Aayog's Innovation Index report released by them in the major states category. Hyderabad warehousing demand, logistics demand grew at 41% CAGR, compounded annual growth rate, in the last 3 years, according to a report released by Knight Frank. Hyderabad wins the three Smart Cities India Awards initiative by India Trade Promotion Organization, the 28th Convergence India 2021 meet. And in the recent investments, if you look at it, nijanga telangana vachin tarvata man numbers cheptunaru evaru vacharu ani meer adagochu asalu vachina perlu cheppandi ani adagochu evaru vacharu telangana ki ee recent investments ee teeskunte nenu migitha vivaralu kuda savadhananga cheptanu poyina samvatsaram Amazon Data Services varu Amazon Data Services India Private Limited they are setting up three large data centers with an investment of 20,761 crores in Telangana. This is their largest data center anywhere in the world outside of their headquarters, outside of their home country, United States. National Payments Corporation of India, NPCI, is also setting up a smart data center in Hyderabad with an investment of 500 crores. Salesforce is one of the fastest growing software companies in the world, have recently announced that they will invest 1,119 crores and create 2,500 more jobs in the next 5 years. Salesforce also, their second largest office in the world, outside of San Francisco, is also in Hyderabad. And they are one of the fastest growing software companies in the world. Goldman Sachs, one of the largest investment banks in the world, has selected Hyderabad as its location for the global shared services footprint in India, starting with an employment of 500 people. A United States-based Fortune 500 life insurance company called as a Massachusetts Mutual Life Insurance, Mass Mutual Antardani, has announced opening up of a global capacity center with an investment of 1,000 crores. Fiat Chrysler, an automobiles company, which is a very popular company, has set up their first IT digitization and global capability center outside of US for the first time, with an investment of 1,100 crores, creating more than 1,000 plus jobs in the very first year. ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం నేను చెప్పే లెక్కలు, గత సంవత్సరం వచ్చినవే ఇవన్నీ కూడా. ఆపో పాపులర్ ఫోన్ కంపెనీ హ్యాస్ సెట్అప్ ఇట్స్ ఫస్ట్ 5G ఇన్నోవేషన్ ల్యాబ్ ఎట్ ఇట్స్ R&D సెంటర్ ఇన్ నానక్రామ్ కూడా ఇన్ హైదరాబాద్. ఇంకా చాలా ఇతర సెక్టర్స్లో కూడా, కేవలం ఐటీ అండ్ ఈ రంగమే కాకుండా, హైదరాబాద్ బేస్డ్ ఫార్మస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ ద హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్ for being the backbone, and this is not an exaggeration of any kind, for being the backbone today to not just our country but to a large part of the world as well. Vaccine manufacturing teeskunna, pharmaceutical manufacturing teeskunna, Hyderabad today in fact has come to the rescue of the world during this pandemic. My compliments to the entire life sciences ecosystem of the state of Telangana, particularly those, you know, that have grown in the last 1 year. We have several companies which have grown in Telangana. In fact, I just referenced HSIL, but let me also quickly point out a company called Laxai Life Sciences is planning to invest 400 crores in R&D and is expanding in Telangana in the next 3-4 years. Likewise, Hyderabad in Genome Valley has attracted some major investments. Granules India is investing about 400 crores. Laurus Labs is investing 300 crores, all of this last year's. And they are going to generate significant employment opportunities. Ester Film Tech, one of India's leading producers of polyester films, engineering plastics, has announced a 1,350 crores of investment in Chandanvalli, and they will also be creating a great deal of employment for the locals in Hyderabad.
మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణ బేస్డ్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్. వీ హవ్ లేడ్ ద ఫౌండేషన్ లాస్ట్ ఇయర్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ ద కంట్రీ, ఇన్ ఇండియా, అండ్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అగైన్ 1,000 crores. ద ఫ్యాక్టరీ ఈస్ సెట్ టు బి ఇనాగరేటెడ్ సూన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ 1,000 డైరెక్ట్ జాబ్స్ అండ్ 1,200 ఇండైరెక్ట్ జాబ్స్. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ హ్యావ్ గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. మీరు టీ హబ్ గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. టుడే టీ హబ్ ఈజ్ యాక్చువల్లీ అ టార్చ్ బేరర్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ వెన్ ఇట్ కమ్స్ టు హౌ గవర్నమెంట్ కెన్ డ్రైవ్ ఇన్నోవేషన్. వైల్ బెంగళూరు అండ్ అదర్స్ హ్యావ్ హ్యాడ్ అ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఐ థింక్ టీ హబ్ హెస్ రియలీ ఇన్ ఫ్యాక్ట్ షోన్ ద వే టు లాట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆన్ లీడింగ్ ద ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్. నాట్ జస్ట్ టీ హబ్ బట్ ఆల్సో TSIC, the Telangana State Innovation Cell, has been able to reach out to the nooks and corners of the state of Telangana, to schools, youngsters, rural, urban, andarni kuda kalipi. Innovation ante kevalam oka pedda pattanallo unde vari guttasottu kaadu, andarki kuda indulo bhagaswamyam icche avakasham untundane uddeshanto TSIC ni manam baaga munduku teeskeltha unnam. Dantho paatu Hyderabad lo unde industry mariyu academic excellence centers of excellence evaithe unnayo, వాటి మధ్యన కొలాబరేషన్ కోసం మనం తీసుకొచ్చిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ రిచ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. అండ్ ఐమ్ ఆల్సో డిలైటెడ్ టు షేర్ విత్ యూ ద విమెన్ ఆంటర్ప్రినర్ హబ్ దట్ వీ లాంచ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. వి హబ్ హెస్ ఆల్సో షేప్డ్ అప్ రియలీ వెల్ అండ్ హెస్ బీన్ మేకింగ్ గ్రేట్ స్ట్రైడ్స్ ఇన్ సపోర్టింగ్ విమెన్ ఆంటర్ప్రినర్స్, గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అండ్ హెల్పింగ్ లాట్ ఆఫ్ దెమ్ ఇన్ ఫ్యాక్ట్ యునో ఓవర్కమ్ దట్ వ్యాలీ ఆఫ్ డెత్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఫోర్జ్ అహెడ్ and become a strong entrepreneur. Oka overall ga chusukunte inga chaala cheppochu. TSIC okati example kinda teeskunte, Telangana state innovation cell oka example kinda teeskunte, chinna pillalni outsahikulni munde pattukovali, chinna vayasulone pattukovalanu uddeshanto 25,000 school students ki 5,092 mandi teachers ni kalipi mana vidyashaka tho kalipi oka challenge ni, innovation challenge ni run chesi ee pillalandarni kuda andulo bhagaswamyam chesi andulo ఫైనలిస్ట్లని మేము ఎంపిక చేసి వారికి కూడా ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సో దట్ చిల్డ్రన్ గెట్ యూస్ టు ద ఐడియా ఆఫ్ డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్, అండ్ వీ కెన్ ఇన్కల్కేట్ అ ఆంటర్ప్రెన్యూరియల్ కల్చర్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. యాజ్ ఐ పాయింటెడ్ అవుట్ ఈవెన్ వీ హబ్ హెస్ సపోర్టెడ్ మోర్ దెన్ 4,500 విమెన్ ఆంటర్ప్రినర్స్ అండ్ హ్యాస్ రేస్డ్ మోర్ దెన్ 53 crores ఇన్ ఎవర్ సిన్స్ ఇట్స్ బీన్ ఫార్మ్డ్ ఇన్ 2018. ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటామో, ఏవైతే ప్రపంచవ్యాప్తంగా హాట్ ఏరియాస్గా చెప్పుకునే, హాట్ టెక్నాలజీస్గా చెప్పుకునే ఏరియాస్ ఉన్నాయో అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఇవన్నింటికి సంబంధించి తెలంగాణ హ్యాస్ బీన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఫ్రమ్ యునో ఎవర్ సిన్స్ యునో జయేష్ రంజన్ గారు, రమాదేవి గారు అండ్ ఎంటైర్ టీమ్ యునో హ్యాస్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ దిస్. ఇన్ ఫ్యాక్ట్ we became the first state to launch an actionable policy framework for artificial intelligence. We had declared the year 2020 as the year of AI. Unfortunately, it became the year of corona later. That's a different story. But nevertheless, in fact, our AI mission, which is called the T-AIM, has been formed in partnership with NASSCOM to execute the strategy that we had envisioned. Cloud adoption, cloud technology adoption has been mandated within the government, and an easy to adopt framework also has been released to support the same. Agri-tech, because our predominant portion of our state is reliant on agriculture, we wanted to ensure that technology also comes to the aid of our farmers. Agri-tech has been given a major push through the initiative of AI-based, artificial intelligence-based pest management. AI for AI, artificial intelligence for agriculture innovation in partnership with the World Economic Forum has also been launched, and the National E-Governance Plan for Agriculture has also been launched last year. In fact, one of the unique programs that we had launched, in tandem again with World Economic Forum, is the Medicine from the Sky, a project which leverages drone technologies. And Telangana became the first state to pilot the beyond visual range of sight drone delivery of not only medicines but also vaccines. It is being done in Vikarabad district. In fact, for those of you who would like to have more details, I'm sure Jayesh Ranjan Garu can provide that to you. The state also has adopted solutions like RTDAI to incorporate the use of technology for efficient delivery of services and e-governance. Several
new age technology based e-governance solutions are being worked upon every day, because it's a constant, the pursuit of excellence is a constant endeavor. So our ESD team has been working exceptionally well in spite of all the volume of transactions that have been growing at a breathtaking pace. They have been doing exceedingly well in ensuring that service delivery happens from government to citizens, you know, electronically. I can go on about what all we have done for COVID support also. SMEs vishayamlo kuda, small and medium enterprises vishayamlo kuda, Telangana has been doing very well. But of course, they have been badly affected during this pandemic. We request Government of India, because they had announced last year that there would be a 20 lakh crore stimulus package. We request Government of India to come forward and to work with the states, because SMEs are the most important piece when it comes to rapid industrialization and rapid growth and providing employment as well. Small and medium ekko shatam employment provide chesedi kuda ee chinna madhya taraha parishramale kabatti gaurava pradhanamantri garu edaithe 20 lakhala kotla stimulus economic stimulus package announce chesaro kendra prabhutvanni telangana prabhutvam kuda demand chestundi meeru ee rakamga indulo mari prakatinchi kuda dadapu samvatsaram paina ayipoyindi mari ekkada kharchu pettaro ante naakaithe telavadu. I really don't know where that has been spent. I would appeal and I would request and I would demand Government of India to come forward now to the rescue, because this pandemic has now lasted more than 1 year, more than 14 months in fact, 15 months, and I don't see it going away anytime soon. And the industry, especially the small and medium sector, needs your support. Please come forward. We have from our side provided support to the SMEs through rental and talent acquisition subsidies. We have given them space in tier 2 and tier 3 cities at no cost for several businesses. And we also have provided free upskilling support through Telangana Academy for Skilling and Knowledge during the pandemic, so that they can develop their core competencies to improve revenue generation in their sectors. And more than 20 government projects were earmarked exclusively for SMEs to give more business during this dire period when most businesses have started facing the crisis and losses. The government has also facilitated the process of finding new customers by connecting SMEs with international trade organizations and embassies, so that they can forge joint ventures and other arrangements to grow further. Over the span of a week, more than 1,000 kirana stores and SMEs were digitized in the aspects of internal operations, customer acquisition, payment methodologies, etc., etc. So while we've been doing our bit for SMEs, we request Government of India to take a holistic, integrated approach and help the SMEs across the country, including those in Telangana. Let me also quickly point out, last 7 years kuda okka sari chusukunnataithe ee rakamaina marquee names ante ee rakamaina prapanchavyaptanga prakhyati ganchina parishramalni diggajalni Telangana aakarshinchindo kuda okka sari, what I would like to refresh your memory. Back in 2015, 12th of May, Google and Telangana government had entered into an agreement, you know, to set up their largest campus outside of their headquarters in Mountain View, California, in Hyderabad here. In 2016, again, 19th May, Apple's largest development center outside of United States was also launched in the presence of Honorable Chief Minister and Tim Cook in Hyderabad again. Amazon's largest development center in the world, not the second largest, the first largest center in the world today is in Hyderabad, not in Seattle. And that has been again launched. Tani foundation stone 2016 lo iskunnamu 17 lo 18 lo 3 million square foot or 30 lakhala square foot la campus ni prapanchamlone athi pedda Amazon campus ni ikkade aavishkarinchukunnam. Aa tarvata Amazon samsthane intaku mundu nenu cheppinattu Amazon web services డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఒక 20,000 కోట్ల పెట్టుబడిని పోయిన సంవత్సరం ఆకర్షించుకున్నాం. సేల్స్ ఫోర్స్ గురించి కూడా నేను ఇందాకే చెప్పాను మీకు. ద లార్జెస్ట్ ఫెసిలిటీ ఇస్ రైట్ హియర్, దే ఆల్సో హ్యావ్ కమ్ ఇన్ 2017. నౌ దే ఆర్ ఆల్సో గ్రోయింగ్ ర్యాపిడ్లీ. ఊబర్, అందరికీ ఊబర్ తెలుసు. ఊబర్ సెకండ్ లార్జెస్ట్ సెంటర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో ఇన్ హైదరాబాద్. అగైన్ దాట్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ 2016, 25th ఫిబ్రవరి. మైక్రాన్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చిప్ మేకర్స్ ఇన్ ద వరల్డ్. వారిది కూడా మనం లార్జెస్ట్ డెవలప్మెంట్ సెంటర్ అగైన్ అవుట్ సైడ్ ఆఫ్ దేర్ హెడ్ క్వార్టర్స్ హ్యాస్ బీన్ ఇనాగరేటెడ్ ఇన్ 2019. ఇది కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన పెట్టుబడి. స్టేట్ స్ట్రీట్ అనే కంపెనీ 225 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ ఇది. వారు కూడా 2017లో తెలంగాణకు వచ్చారు.
దేర్ నెంబర్స్ టుడే హ్యావ్ క్రాస్డ్ 3000. 2017లో వచ్చారు, అప్పటి నుంచి ఇప్పటికి వారు ఎదుగుదల చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 3000 పైన ఉన్నారు. డిబిఎస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, దట్స్ అండ్ దేర్ ఓన్లీ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సింగపూర్, టుడే ఈజ్ ఇన్ హైదరాబాద్. అండ్ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా మొదలు 1500తో స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు 3000 దాటారు. ఇది కూడా 2016లో వచ్చిన పెట్టుబడి. ఫియాట్ క్రైస్లర్, ఇంతకుముందు నేను చెప్పాను, పోయిన సంవత్సరం మన రాష్ట్రానికి 1100 కోట్ల పెట్టుబడితో వచ్చింది, 1000 మందికి మొదటి సంవత్సరంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. మ్యాస్ మ్యూచువల్ ఇప్పుడే చెప్పాను నేను, 2020-2021లో వచ్చింది. ఇట్స్ అ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ కంపెనీ, మేజర్ ఇది. అగైన్ దే హావ్ సెట్ అప్ దేర్ లార్జెస్ట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఇన్ హైదరాబాద్, 1000 కోట్ల పెట్టుబడి. ఇంటెల్, అగైన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెక్నాలజీ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, గ్లోబల్ టెక్నాలజీ లీడర్, హ్యాస్ నెవర్ బీన్ ఇన్ హైదరాబాద్. దే ఆల్సో హ్యావ్ కమ్ ఇన్ 2019 ఆన్ 2nd of December. పోయిన 2019లో వారు కూడా వచ్చారు, ఇక్కడ ఇంజనీరింగ్ సెంటర్ పెడుతున్నారు. ప్రావిడెన్స్, అగైన్ అనదర్ లార్జ్ కంపెనీ ఇన్ హెల్త్ కేర్, గ్లోబల్ లీడర్ ఇన్ హెల్త్ కేర్, హ్యాస్ సెటప్ అ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ హైదరాబాద్ బై ఇన్వెస్టింగ్ $100 million, అంటే ఆల్మోస్ట్ 750 కోట్ల పెట్టుబడి పెట్టి 2000 మంది ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ, దిస్ ఇస్ దేర్ ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. వారు కూడా 2020 సంవత్సరంలో 2 ఫిబ్రవరి 27 నాడు ఇక్కడికి వచ్చారు. గోల్డ్మెన్ సాక్స్ 10th January 2020, ఇట్స్ ద వరల్డ్స్ లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్, హెస్ ఆల్సో స్టార్టెడ్ ఇట్స్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. ZF ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ యునో టెక్నాలజీ కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీ, అండ్ దే ఆర్ లాంచింగ్ దేర్ ఫస్ట్ ఎవర్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ఇన్ హైదరాబాద్, అండ్ దిస్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 2016 అక్టోబర్. UBS, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అగైన్ BFSI మేజర్ కంపెనీస్ అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్లో చాలా పెద్ద కంపెనీ UBS, వారు కూడా 9 డిసెంబర్ నాడు 2020వ సంవత్సరంలో వారి ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించారు. ఎంఫసిస్, లార్జ్ ఇండియన్ టెక్నాలజీ కంపెనీ, హెస్ ఆల్సో ఓపెన్డ్ ఇట్స్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2019 అక్టోబర్. పెప్సీ, యు ఆల్ నో పెప్సీ, హెస్ ఆల్సో లాంచ్ వన్ ఆఫ్ ఇట్స్ లార్జెస్ట్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. అప్పుడు మేము వారు అనౌన్స్మెంట్ వద్దన్నారు, ఎందుకంటే ఎలక్షన్ టైము అక్కడ అమెరికాలో కాబట్టి వద్దన్నారు. ఇందిరా నూయి గారిని దావోస్లో కలిసినప్పుడే అది ఫైనల్ అయింది, కాకపోతే అనౌన్స్మెంట్ వద్దు ఎందుకంటే అప్పుడు అక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, దానివల్ల మాకు ఇబ్బందులు వస్తాయి అంటే అనౌన్స్ చేయలేదు. కానీ కంపెనీ చడి చప్పుడు లేకుండా కార్యక్రమాలు ప్రారంభించింది 2019 అక్టోబర్లో. తర్వాత మనకి 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పెప్సికి. నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో దాట్ ద టెక్నాలజీ సెంటర్ ఇస్ హియర్. 2500 పీపుల్ హెవ్ బిన్ హైర్డ్. అనదర్ లార్జ్ కంపెనీ కాల్డ్ ఎస్ లెగాటో, విచ్ ఇస్ అ ఫుల్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ అ లార్జ్ కంపెనీ కాల్డ్ ఆంథమ్, అండ్ విచ్ ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్, హెస్ ఆల్సో ఓపెన్ ఇట్స్ ఫెసిలిటీ ఇన్ హైదరాబాద్, మోర్ దెన్ 2000 ఎంప్లాయీస్. నేను చెప్పిన మచ్చుకు కొన్ని ఇంకా చెప్పాలంటే, నాకు పెద్ద కాగితాల కట్ట ఉంది, చెప్పాలంటే ఇంకొక అరగంట సేపు చెప్పొచ్చు. ఇంకా మీకు తెలిసిన కొన్ని పేర్లు మాత్రం చెప్పి నేను మిమ్మల్ని బోర్ కొట్టించను. ఫేస్బుక్ వినే ఉంటారు, క్వాల్కామ్, యాక్సెంచర్, వెల్స్ ఫార్గో, జైలింక్స్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, విప్రో, ఆల్ ఆఫ్ దీస్ కంపెనీస్ హావ్ గ్రోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి, ఇంకా ఉన్న కంపెనీలు పెరుగుతూ ఉన్నాయి, కొత్త కంపెనీలు ఇవన్నీ కూడా. ఫేస్బుక్ కూడా పోయిన 6 ఏళ్ళ లోపలనే వచ్చింది, దేర్ వరల్డ్స్ లార్జెస్ట్ అగైన్ సెకండ్ లార్జెస్ట్ బేస్ ఇస్ రైట్ హియర్. కాబట్టి ఇవన్నింటికి సంబంధించి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, వాట్ తెలంగాణ హ్యాస్ బీన్ ఏబుల్ టు డూ ఇన్ ద లాస్ట్ 7 ఇయర్స్ విత్ ద కైండ్ ఆఫ్ బ్రాండ్స్ వీ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్, విత్ ద కైండ్ ఆఫ్ మార్కీ నేమ్స్ వీ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్, ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ టు టెల్. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ స్టోరీ టు టెల్, నాట్ జస్ట్ బికాస్ వీఆర్ అ స్టేట్ బట్ ఆల్సో వీ కెన్ షౌట్ ఫ్రమ్ ద రూఫ్ టాప్స్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ద కంట్రీ. ఎంత పెద్ద ఎత్తున ఇవి చేయగలుగుతున్నాము అనేది, ఈచ్ ఇన్వెస్ట్మెంట్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ మేజర్ స్టోరీ, అ సిగ్నిఫికెంట్ స్టోరీ. వీ వర్ ఏబుల్ టు గెట్ మోర్ దెన్ 20 మార్కీ Fortune 500 కంపెనీస్, ఆల్ ఆఫ్ దెమ్ గ్లోబల్ లీడర్స్ ఇన్ దేర్ ఓన్ స్పేస్ ఇన్ ద లాస్ట్ 7 ఇయర్స్. దిస్ ఇస్ నో మీన్ ఫీట్. వీ హెవ్ ఆల్సో క్రాస్ బెంగళూరు ఫర్ 2 quarters ఇన్ ఆఫీస్ స్పేస్ కన్సంప్షన్, విచ్ నో మెట్రో హ్యాస్ బీన్ ఏబుల్ టు డూ ఫర్ డెకేడ్స్, బికాస్ బెంగళూరు ఇస్ ఆల్వేస్ హ్యాడ్ అ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు అందరికంటే ముందే టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ రావడంతో 80స్లోనే ఒక అడ్వాంటేజ్ తీసుకుని ముందు పోయినారు. మనం స్టార్ట్ అయిన దాదాపు 15 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయినాం. అయినప్పటికీ ఈ దేశంలో ఏ నగరం కూడా ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ విషయంలో బెంగళూరును ఎన్నడూ దాటలేదు, ఒక క్వార్టర్ కూడా దాటలేదు. అట్లాంటిది హైదరాబాద్
two quarters in a row we've been able to surpass Bangalore, and in the momentum index, in fact, Hyderabad JLL's momentum index, we rose up to number one city, replacing Bangalore. And I believe that this is just the beginning. Inka cheyalsina pani chaala undi, definitely ga cheyavachchu ani namuthunanu. Balanga Hyderabad ni oka premier investment destination kinda inka marche vishayamlo gaurava mukhyamantri gari sahakaranto ముందుకు పోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా చెప్పవచ్చు. ఐ విల్ నాట్ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ అండ్ టెల్ యూ వాట్ ఆల్ ఐ హావ్ సెడ్ ఇన్ 2014, బికాస్ వెన్ ద స్టేట్ వాస్ ఫార్మ్డ్ వీ మేడ్ సర్టన్ కమిట్మెంట్స్, వీ మేడ్ సర్టన్ ప్రామిసెస్ టు ఆర్సెల్స్, అండ్ ఐ బిలీవ్ వీ హావ్ కెప్ట్ దెమ్ బై అండ్ లార్జ్. వన్ టెల్లింగ్ కామెంట్ ఇస్ ఆల్ ద వన్ టెల్లింగ్ స్టాటిస్టిక్ ఇస్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్, ఆల్ ద నంబర్స్, ఇన్ ఫ్యాక్ట్ ద నంబర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఐటీ రంగ అభివృద్ధి కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్, కరీంనగర్లో వరంగల్ విషయమే తీసుకుంటే అక్కడ ఈరోజు ఒక టెక్ మహీంద్ర ఆపరేట్ చేస్తూ ఉంది, సాయంట్ ఆపరేట్ చేస్తూ ఉంది, మైండ్ ట్రీ ఆపరేట్ చేస్తూ ఉంది. అదే రకంగా ఇంకా ఇతర కంపెనీస్ కూడా, చాలా చిన్న చిన్న కంపెనీస్ కూడా చాలా పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ 1400 సీట్స్ కెపాసిటీ ఉన్న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ టవర్ ఇన్ వరంగల్, విచ్ హెస్ బీన్ ఎక్స్పాండెడ్, ఈస్ కంప్లీట్లీ ఆపరేషనల్ నౌ. కరీంనగర్లో ఐటీ టవర్ కట్టాము, ఒక 80,000 స్క్వేర్ ఫీట్లలో 18 ఐటీ కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి, 556 మంది అక్కడ ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నారు. ఖమ్మం ఐటీ టవర్ కూడా ఇనాగరేట్ చేశాము, విచ్ ఇస్ ఇన్ 41,000 ప్లస్ స్క్వేర్ ఫీట్ విత్ 430 సీట్స్. నౌ ద డిమాండ్ వాజ్ సో మచ్ దట్ వీ హ్యాడ్ టు యాడ్ అనదర్ 50,000 స్క్వేర్ ఫీట్ అండ్ వీ రీసెంట్లీ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ దట్, క్రియేటింగ్ అనదర్ అడిషనల్ 570 సీట్స్. దట్ విల్ టేక్ ద నంబర్ టు 1,000. వీ ఆల్సో డిసైడెడ్ దట్ దిస్ ఇయర్ అండ్ ద ఫాలోయింగ్ ఇయర్ విల్ టేక్ అప్ IT towers, in fact, they are under construction in Mehboob Nagar, Nizamabad, which will be completed this year. TSIIC chestu unda pani. Ivi maatrame kaakunda Ramagundam, Siddipeta, Nallagonda, ee moodu jillalalo kuda IT towers nirmanam cheyabothunnam. Ante Telangana vachin tarvata Warangal, Karimnagar, Khammam ippatike prarambham ainayi. Nizamabad, Mehboob Nagar lo IT towers nirmanamlo unnai. Ivi kaakunda Nallagonda, Ramagundam అండ్ సిద్దిపేట్ ఇక్కడ కూడా ఐటీ టవర్స్ నిర్మాణం చేస్తాము. ఇది రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ విషయానికి వస్తే 4,000 కోట్ల పెట్టుబడుల్ని పోయిన 1 సంవత్సరంలోనే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆహ్వానించుకున్నాం. అది ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కావచ్చు, ఇంకా ఇతరతర రంగాలు కావచ్చు. దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోగలిగాము ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో మనం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తూ ఉంది. చందన్వెల్లి అనే ప్రాంతంలో, షాబాద్ మండలంలో, వీ హెవ్ డెసిగ్నేటెడ్ అ ఈవీ క్లస్టర్ అండ్ వీ ఆల్రెడీ సైన్ సెవెరల్ ఎంఓయూస్ విచ్ విల్ బీ ఆపరేషనలైజ్, విచ్ హెవ్ బీన్ డిలేడ్ బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ విచ్ హెవ్ బీన్ డిలేడ్ బికాస్ ఆఫ్ కోవిడ్, బట్ వీ విల్ కంటిన్యూ టు పర్స్యూ దట్. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి అనే చోట న్యూ ఎనర్జీ పార్క్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము 500 ఎకరాల్లో. అక్కడ లీథియం అయాన్ సెల్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి, సోలార్ సెల్ అండ్ మాడ్యులర్ అసెంబ్లీ వస్తాయి. తొందరలోనే దానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, నేను కలిసి చేయబోతా ఉన్నాను. ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగమే తీసుకున్నట్టయితే, తెలంగాణ ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి దాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదే రకంగా ఇంకా చాలా ఇండిజినస్లీ డెవలప్డ్ అంటే ఇండియన్ మేడ్ వ్యాక్సిన్స్ కూడా, ఇప్పుడు భారత్ బయోటెక్ వచ్చింది, ఇప్పుడు బయాలజికల్ ఇవాన్స్ కూడా రాబోతూ ఉంది. భారతదేశంలో తయారైన 2 వ్యాక్సిన్లు, రెండింటికి కేంద్రం, కరోనా వ్యాక్సిన్కి రెండింటికి కేంద్రం తెలంగాణ కావడం, హైదరాబాద్ కావడం ఉదాహరణ. ఎందుకంటే పూణేలో తయారయ్యేది అది లోకలీ డెవలప్డ్, ఇండియన్ డెవలప్డ్ వ్యాక్సిన్ కాదు, అది లండన్లో డెవలప్ అయిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు తప్ప ఇక్కడ తయారైంది కాదు, ఇక్కడ లోకల్ మేక్ కాదు. జినోమ్ వ్యాలీ హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ R&D క్లస్టర్ ఇన్ ఇండియా ఫర్ vaccines and biotech companies, and it has given us the tag of vaccine capital of the world. 4 out of the 5 leading vaccine manufacturers of India today are based in Genome Valley. The biopharma hub, we call it the B hub, is a flagship initiative which again has been announced during BioAsia last year. We will continue to build on it, and we are partnering with Cytiva, and we will continue to grow the biopharma industry by creating and setting up a biopharma scale-up facility. Medtronic is one of the largest life sciences companies in the world. They have expanded their R&D center in Hyderabad. They've also launched and set up after the formation of Telangana with an investment of 1,200 crores, which is the largest again outside of their headquarters in the United States. Sai Life Sciences, a large CRO company,
has commissioned a new R&D facility in Genome Valley in about 83,000 square feet. And in textile sector, Wellspun, one of the largest textile companies in India, has already begun. I have inaugurated their first facility. We have also laid the foundation stone for an advanced textile project with an investment of more than 415 crores in Chandanvalli. In Warangal, Kakatiya Mega Textile Park, a company called Ganesha Ecosphere is setting up two new projects. Recycled polyester filament yarn plant with an investment of 300 crores and a washed PET flakes and polypropylene fiber plant with an investment of 200 crores. Mottam oka 500 kotlato Ganesha Ecosphere ane company Kakatiya Mega Textile Park lo unna unit kadananga inko rendu pedta undi. Young One ane company already meeku telusu. దాదాపు 1,000 కోట్ల పెట్టుబడితో 8 ఫ్యాక్టరీలు సౌత్ కొరియా కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ రాబోయే 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేయాలనే పట్టుదలతో ముందుకు పోతూ ఉన్నారు. అలాగే సిరిసిల్లలోని పెద్దూరు అనే గ్రామం దగ్గర వీఆర్ సెట్టింగ్ అప్ అ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ వీవింగ్ ఫెసిలిటీ ఫర్ ఆర్ వీవర్స్ హియర్. ద వర్క్స్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. 50 ఇండస్ట్రియల్ షర్ట్స్ దట్ విల్ హౌస్ నియర్లీ 4,416 పవర్ లూమ్స్ and 60 warping machines along with other common facilities in about 88 acres of land. This is a new initiative of the government which has been taking off really well and it will be operationalized hopefully this year. Ade madriga aerospace and defense sector lo kuda Telangana has been doing very well. Like I pointed out, we've been rated number 1 in FDI aerospace cities of future for being a top global aerospace city in cost effectiveness. Leading aerospace majors such as Boeing and Safran have announced new manufacturing lines in Hyderabad. In food processing, as you all know, Honorable Chief Minister and the State Cabinet has announced setting up of the special food processing zones, each with a land parcel of more than 250 acres, a minimum size of 250 acres and above. Ivanni kuda modati vidataga paata 9 jillalu evaithe unnayo Hyderabad minahaiste vaati paridilo modati vidatalo erpaatu cheyalani Rashtra Cabinet nirnayinchindi. Definitely ga ee rangamlo kuda chaala purogati sadinchamu. Bhavishyattulo sandarbhanusaranga మళ్ళీ వివరాలు నేను చెప్తాను మీకు. ఇంకా ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ బట్ ఐ థింక్ ఇంకా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కానీ, రిచ్ కానీ, అండ్ ఈచ్ ఆఫ్ ద యునో అచీవ్మెంట్స్, అండ్ ఆల్సో ఇన్ మీ సేవ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ క్విక్లీ. ఈ విపత్కర పరిస్థితుల్లో మనకి ప్రజలకి సర్వీస్ డెలివరీ చేయాలన్నప్పుడు, సేవలు అందించాలన్నప్పుడు టెక్నాలజీ అనేది కూడా ఏ రకంగా వినియోగించుకోవచ్చో మన ప్రభుత్వం దేశానికి చూపెట్టింది. అందులో 35 కొత్త సిటిజన్ సర్వీసెస్ మనం పోయిన సంవత్సరం ప్రారంభించాం మీ సేవా ప్లాట్ఫామ్ కింద. మన తెలంగాణ టీ యాప్ ఫోలియో ఏదైతే ఉందో, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎం గవర్నెన్స్ మొబైల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇట్స్ ద ఓన్లీ యాప్ ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ డెలివరీ ఆఫ్ సర్టిఫికెట్స్ టు సిటిజన్స్, హ్యాస్ రికార్డెడ్ అ టోటల్ 11.8 lakh డౌన్లోడ్స్, అంటే 1.18 million డౌన్లోడ్స్ అండ్ క్లోజ్ టు 7,000 ట్రాన్సాక్షన్స్ పర్ డే. TAP Folio has been a big hit. Our M Governance initiative, which we launched, I think 2018 lo launch chesam, adi has been growing really well. And TAP Folio, let me just quickly add, now hosts more than 270 plus services with 32 government departments participating. It's not an easy feat to achieve. 32 vivida prabhutva shakalu indulo prastutam sevalu andistunnayi. 270 rakala services ee roju TAP Folio dwara ప్రజలు పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి 11.8 లక్షల మంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతిరోజు 7,000 ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉన్నాయి. టీ వాలెట్ ఈస్ అఫీషియల్ డిజిటల్ వాలెట్ ఆఫ్ తెలంగాణ. వి లాంచ్డ్ ఇట్ ఆన్ ద 1st of June 2017 అండ్ యాజ్ ఆఫ్ టుడే 12.3 లక్షల మంది టీ వాలెట్లో రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ వాలెట్ మొబైల్ డిజిటల్ వాలెట్ ఫర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ. క్లోజ్ టు 2.42 crore transactions worth. ఇది ఎందుకు చెప్పట్లేదు మరి మావాళ్ళు నాకు తెలియదు, కానీ 2.42 crore transactions worth about 12,128 crores, అంటే దాదాపుగా $1.5 billion. 12,128 crores have been handled with an average of 23,000 transactions per day in T-Wallet. So ఈ రకంగా T-Wallet కానీ, T-App Folio కానీ, మీ సేవా సెంటర్లు కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ప్రజలకి మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఒక సాంప్రదాయంగా పెట్టుకున్న ఈ వార్షిక నివేదికని అనౌన్స్ చేసే క్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం కూడా ఏం చేయబోతా ఉన్నామో క్లుప్తంగా నేను ఒక రెండు మాటలు చెప్తాను. ఈ సంవత్సరం, రాబోయే ఆర్థిక సంవత్సరంలో, లైక్ ఐ పాయింటెడ్ అవుట్, వి విల్ బీ ఎక్స్పాండింగ్ టు టియర్ 2 సిటీస్. ఐటీని
ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని మరింత బలంగా సుదృఢంగా ముందుకు తీసుకొని పోతాం. నల్గొండ, మన రామగుండం, సిద్దిపేటలో శంకుస్థాపన జరుగుతుంది. తర్వాత నిజామాబాద్, మహబూబ్ నగర్ ప్రారంభిస్తాము. వాటితో పాటు ఇదే సంవత్సరం టీ హబ్ యొక్క ఫేజ్ 2 ఏదైతే తయారు చేసి ఆల్మోస్ట్ ఇనాగ్రేషన్కి రెడీగా ఉందో బిల్డింగ్, దాన్ని కూడా లాంచ్ చేస్తాము. భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ ఫెసిలిటీగా డెవలప్ చేసిన టీ వర్క్స్ కూడా ఈ సంవత్సరమే లాంచ్ చేస్తాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎలక్ట్రానిక్స్ రంగం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందులో కూడా దిగ్గజాల్ని ఇక్కడికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వీటితో పాటు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మాకు పదే పదే చెప్తున్న మాట, అగ్రికల్చర్ హెస్ గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ తెలంగాణ. సాగునీటి రంగం ఎట్లా అయితే ఇంత వేగంగానైతే పెరిగిందో, అగ్రికల్చర్ హెస్ బీన్ గ్రోయింగ్ ఎట్ ఎ బ్రేక్ నెక్ స్పీడ్ ఇన్ తెలంగాణ. అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా చాలా పెరిగింది. తెలంగాణలో ఒకప్పుడు 30 లక్షల ఎకరాల్లో సాగు అయితే ఈరోజు 1.6 కోటి ఎకరాల్లో వరి సాగు అవుతూ ఉంది. తెలంగాణ ఇస్ టుడే ద నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ, నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఈరోజు తెలంగాణ వరిని పండిస్తూ ఉంది. 30 లక్షలు కూడా పండించని తెలంగాణ ఈరోజు 3 కోట్ల ధాన్యాన్ని పండించే స్థాయికి చేరుకుంది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వారి దార్శనికతతో. ఈ ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ దిగుబడులు ఏవైతున్నాయో వీటిని మనం ప్రాసెసింగ్ ద్వారా, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ని బలోపేతం చేయడం ద్వారా ఆ పరిశ్రమని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా తీసుకొని రావడం వల్ల ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, మరొకవైపు రైతుకు కూడా న్యాయం చేయొచ్చన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని చెప్పారో దాన్ని కూడా ఈ సంవత్సరం గ్రౌండ్ చేస్తాము. ఈ సంవత్సరం విల్ స్ట్రెంగ్తన్ దట్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్. విల్ స్ట్రెంగ్తన్ ఇట్, విల్ ఎన్షోర్ దట్ అ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ హ్యాపెన్స్ అక్రాస్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలంగాణ. వన్స్ అగైన్ ఐ కాంప్లిమెంట్ మై ఎంటైర్ టీమ్ హెడెడ్ బై జయేష్ రంజన్ గారు, శైలజ గారు, మాణిక్ రాజ్ గారు, నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు అధికారులు, వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు, మమ్మల్ని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు తెలియజేస్తూ మళ్ళీ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా అపీల్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం పరిశ్రమ సంక్షోభంలో ఉంది, చిన్న మధ్యతరహా పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయి. మీరు గతంలో ప్రకటించి ఉన్నారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు, తప్పకుండా దాన్ని సమర్థవంతంగా మీరు అందించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలతో సయోధ్యతో పనిచేసినప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు తోడ్పాటును అందించండి. అక్కడ విపక్ష ప్రభుత్వం ఉందా, స్వపక్ష ప్రభుత్వం ఉందా అనే మీమాంసలోంచి బయటకు వచ్చి మీరు భారతదేశం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మేక్ ఇన్ ఇండియా, ఆ స్లోగన్కు అనుగుణంగా, నినాదానికి అనుగుణంగా మీ విధానాన్ని మరి ముందుకు తీసుకొని పోదాం కలిసికట్టుగా అని చెప్పి భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.